ప్రస్తుతం టీడీపీ పార్టీ అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉంది. టీడీపీకి సంబంధించి చాలా మంది ప్రస్తుతం ఒకే మాట చెప్తున్నారు, తిరిగి టీడీపీ పునర్వైభవాన్ని తెచ్చుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి రావాల్సిందేనని, టీడీపీ అధికార పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి అప్పగించాలని, కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తారోనని నారా వారి కొడుకు అలాగే మరి ఎందరో చాలా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ అల్లుళ్ళిద్దరూ లోకేష్ అలాగే శ్రీభరత్ ఎన్టీఆర్పై నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని, మేమందరం ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా భవిష్యత్తులో అలాగే ఉంటుంది, మేము సమర్థవంతంగా డీల్ చేయగలం, ఎన్టీఆర్ రావాలనుకుంటే రావచ్చు అంటూ సెటార్లు వేశారు. మరి ఎవరు రావాలో ఎప్పుడు రావాలో డిసైడ్ చేయాల్సిందే అతిథులుగా వచ్చి వెళ్లే వాళ్ళు కాదు నాయకులదే అంటూ నందమూరి అభిమానులు సైతం కన్నెర చేశారు. ముఖ్యంగా ఇప్పుడు తారకొస్తేనే టీడీపీ పగ్గాలు మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకుంటాయంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది ఎవరో కాదు స్వయాన బాలకృష్ణ గారి కూతురు నారా బ్రహ్మిణి. మా అన్న మళ్ళీ టీడీపీ పార్టీకి వస్తేనే పార్టీకి పునర్వైభవం వస్తుంది అంటూ నారా బ్రహ్మిణి ఎన్టీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎందుకంటే నేను గతంలో ఆయన స్పీచెస్ చూశాను, అన్న ఎంత చక్కగా మాట్లాడతారో ప్రజల్ని ఎంతగా ఆకట్టుకుంటారో తెలిసిందే. ముఖ్యంగా ప్రజల్ని ఆకర్షించాల్సిన బాధ్యత ప్రస్తుతం టీడీపీకి ఎంతైనా ఉంది. ప్రజల్లో టీడీపీపై నమ్మకం సన్నగిల్లింది. మళ్ళీ తిరిగి ప్రజల నమ్మకాన్ని పెంచాలి అంటే ప్రజల్లో మనగలిగేవాడు కావాలి, అలాంటి వాడే నా అన్న ఎన్టీఆర్ అంటూ బ్రహ్మిణి సంచలన కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా బ్రహ్మిణికి తారక్ అంటే ఎంత ప్రేమ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.